మీరు కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందాలంటే 16 సోమవారాలు ఈ వ్రతం చేయండి. మహాదేవుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంటూ అనేక పేర్లతో పిలువబడే ఆదిదేవుడు లాంటి భర్త లభించాలంటే 16 సోమవారాల పాటు వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గౌరీ శంకరుడు అయిన పరమేశ్వరుడే తన పత్నికి తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అంటూ పేరు సంపాదించాడు. అందుకే ముక్కంటి లాంటి భర్త లభించాలనుకునే కన్యలు సోమవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పరమేశ్వర ఆరాధన చేయాలి. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే ఆదిదేవుడు ఎప్పుడూ ప్రశాంతంగా దర్శనమిస్తాడు. కానీ కోపావేశాలకు గురైతే మాత్రం విధ్వంసం తప్పదు. నిరాడంబరతకు ఆయన నిదర్శనం. భక్తుల కోరికలను తీర్చడంలో ముందుంటాడు. గౌరీదేవి, గంగాదేవికి తన శరీరంలో సముచిత స్థానం ఇవ్వడం ద్వారా అలాంటి భర్తనే పొందాలనుకునే అమ్మాయిలు సోమవారం పగటిపూట ఉపవాసం ఉండాలి. సాయంత్రం శివుడిని శక్తి కొలది అభిషేకించి అర్చించాలి. అలాగే సోమవారం రోజున పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే స్త్రీలకు 5వ తనం చిరకాలం నిలిచి ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో పూజ చేసేవారికి విశేష ఫలితాలు దక్కుతాయి. శ్రావణ సోమవారం నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాధన చేస్తాడట. శివుడిని భక్తితో అభిషేకించిన వారికి శివుడితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం కార్తీక మాసాల్లో కాకుండా ఏ మాసంలోనైనా కూడా 16 వారాల పాటు శివుడిని పూజిస్తే పరమశివుడి లాంటి భర్తే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే సోమవారం పూట బిల్వదళాలు, పాలు, పువ్వులతో అర్చించే వారికి సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. చివరి 16వ వారం శివుడిని పాలతో అభిషేకించి అర్చన చేస్తే మంచి ఫలితాలుంటాయి.